हाई फ्रेंड्स वेलकम टू माय स्मार्ट किचन तेलुगु व्लॉग्स अंडी टुडे रेसिपी वच्चेसी स्नैक आइटम पप्पु चक्कलु अंडी ई पप्पु चक्कल्नी चक्कगार्लु कट्टेगार्लु अनि अंटारु ई पप्पु चक्कल्नी मनं एंत टेस्टीगा क्रिस्पीगा क्रंचीगा इंट्लोने एला प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम अंडी ई पप्पु चक्कल्नी रेडी चेसुकोवडानिकी ముందుగా మనము పచ్చెనగపప్పుని నానబెట్టుకోవాలండి ఈ పచ్చెనగపప్పుని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక గుప్పెడు పచ్చెనగపప్పుని నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి చెక్కలు ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి మధ్య మధ్యలో తగులుతూ ఇప్పుడు నేను ఇక్కడ 2 కేజీస్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి ఇందులోకి కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను అలాగే రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోవాలండి మీరు తగినంత యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఎండు కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి కావాలంటే మీరు పచ్చిమిర్చిలను కూడా మిక్సీ వేసుకొని యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ఎండు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే నానబెట్టుకున్న ఈ పచ్చినగపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ ముందుగానే పచ్చినగపప్పు అనేది నానబెట్టుకున్నాను ఈ బియ్యపిండిలోకి పచ్చినగపప్పు అలాగే కారం జీలకర్ర ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకున్నానండి చిల్లి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి పచ్చెనగపప్పు ప్లేస్ లో మీరు కావాలంటే పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి ఇక్కడ ఒక్కసారే వాటర్ అనేది పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ ని పోసుకుంటూ కలుపుకోవాలండి పిండిని ఇందులోకి కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని ఈ బియ్యపిండిని మొత్తం కొద్ది కొద్దిగా గోరువెచ్చటి వాటర్ ని పోసుకుంటూ కలుపుకోవాలండి ఇలా గోరువెచ్చటి వాటర్ ని పోసుకోవడం వల్ల మనకి చక్కలు అనేది ఉరిగిపోకుండా చాలా బాగా వస్తాయి చన్నీళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే అది మన ఇష్టం ఎలాగైనా మనం యాడ్ చేసుకోవచ్చు పిండి కలిపేదాన్ని బట్టి కూడా మనకి పప్పు చెక్క అనేది విరిగిపోకుండా సాఫ్ట్ గా వస్తుంది పిండి మనం బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలా మెత్తగా కలుపుకోవాలండి ఇక్కడ చూడండి అందుకే పిండిని ఒకేసారి కలపకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కొద్ది కొద్దిగా కలుపుకుంటే మనకి పిండి అంతా కలిసిపోయిద్దండి ఈ విధంగా మొత్తమంత పిండిని కలిపేసుకున్నాము చూడండి ఈ విధంగా పిండి ముద్దని మనం మొత్తం కలుపుకోవాలండి బాగా పిండిని కలిపేటప్పుడు ముద్దగా అయిన తర్వాత ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అలాగే salt మనకి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని కొద్దిగా salt ని కూడా యాడ్ చేసుకొని సరిపోకపోతే ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండంతా మనము కలుపుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేస్తూ పిండంతా కలుపుకొని చూడండి ఇక్కడ పిండిని కలపడం అయిపోయిందండి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలండి ఇక్కడ చూడండి చిన్న చిన్న బాల్స్ గా చేస్తున్నాను ఈ విధంగా మనం ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ బాల్స్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా పిండిని అంతా కూడా ఇలా మనకు కావాల్సిన షేప్ లో బాల్స్ చేసుకొని చిన్న చిన్నగా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఈ పప్పు చెక్కల్ని గ్యాస్ మీద చేసుకోవట్లేదండి బయట కట్టెల పొయ్యి మీద చేసుకుంటున్నాను కట్టెల పొయ్యి ముట్టించి దాని మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పు ముద్దల్ని ఒక పూరి పేస్ట్ తీసుకొని దాని మీద పాలిథిన్ కవర్ పెట్టేసి ఆయిల్ ని అప్లై చేస్తూ ఆ పిండి ముద్దల్ని ఆ పాలిథిన్ కవర్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ప్రెస్ చేసుకొని దాన్ని ఆయిల్ లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా మనకి ఎలా వచ్చిందో షేప్ దీన్ని ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి అంతేనండి చూడండి ఇలా పూరి పేస్ట్ మీద చేయడం వల్ల మనకి చక్కలు అనేది చాలా తొందరగా రెడీ అవుతాయి అలా కాకుండా చేతితో కూడా వీటిని ఒత్తుకొని వేసుకోవచ్చండి ఇక్కడ మేము బయట పొయ్యి పెట్టుకొని చేసుకుంటున్నాము
ఈ విధంగా చెక్కలన్నిటిని కూడా ఒకదానిమిటి ఒకటి వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎర్రగా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా చెక్కలన్నిటిని కాల్చుకుంటే ఎంతో క్రిస్పీగా మనకి ఇంట్లోనే పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి అంతేనండి ఈ విధంగా ఈ పప్పు చెక్కల్ని ఇంట్లోనే రెడీ చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్